Hi viewers, welcome back. In our today's video, we discuss another pair, hear and listen. In our last video, we discussed the pair words, see and look. Today we take up another pair, hear and listen. Iroju manam inko janta padalu undayandi, hear and listen. Veeti gurinchi discuss cheddam. Hear anna, listen anna, vinatame. అయితే అక్కడ సి లుక్ కి మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేశామో అదే ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేయాలి. హియర్ అండ్ లిజన్ కూడా అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ వి స్టార్ట్ విత్ హియర్. అంటే హియర్ అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనం అనుకోకుండా వినడాన్ని మనం హియర్ అంటాం. అంటే అన్వాంటెడ్ సౌండ్, అంటే మనం అనుకోకుండా వినేదేమో హియర్, మనకు కావాలని వినేదేమో లిజన్. మనకు వినపడే శబ్దమేమో హియర్, మనం కావాలని వినే శబ్దమేమో లిజన్. ఓకే, ఈ లిజన్ లో LISTEN లిజన్, లిస్టన్ కాదండి, టీ సైలెంట్ లెటర్ అనమాట. టీ ఇక్కడ సైలెంట్ ఇది, సో లిజన్ అనాలి. తర్వాత లిజన్ తర్వాత ఎప్పుడైనా సరే టూ అనే దాన్ని, టూ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్, ఐఎమ్ లిజనింగ్ టు ద న్యూస్, అలా టూ ఉపయోగిస్తాం అనమాట. సో ఫస్ట్ మనం హియర్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే హియర్ అంటే ఏం చెప్పుకున్నాము? అనుకోకుండా వినే సౌండ్ ని మనం హియర్ అంటాం కదా. ఇప్పుడు కొన్ని శబ్దాలు అంటే మనం అన్వాంటెడ్ అనమాట, అవి మనకి అవి ఇష్టం ఉండవు, అయినా సరే మన చెవిలో పడుతూ ఉంటాయి, దాన్ని మనం హియర్ అంటాం. హియర్కి పాస్ట్ టెన్స్ ఏంటి? హర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట డాగ్స్ బార్కింగ్ అనుకోండి, కుక్కలు బార్కింగ్ చేస్తున్నాయి, మరుగుతున్నాయి, అది మనకి ఇష్టమా? ఇష్టం ఉండదు కదా. అయినా సరే మన చెవిలో పడుతూ ఉంటాయి, అప్పుడు ఏమాలి? మనం హర్డ్ యూజ్ చేయాలి. హియర్ యొక్క పాస్ట్ టెన్స్ హర్డ్ యూజ్ చేయాలి. ఐ హర్డ్ ద డాగ్స్ బార్కింగ్ అవుట్ సైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉరుముల శబ్దం ఉందనుకోండి, థండరింగ్ సౌండ్, అది కూడా మనకి ఇష్టం ఉండదు కదా. సో దాన్ని ఏమంటాం? ఐ హర్డ్ ద థండరింగ్ సౌండ్ అంటాం. దానికి మనం లిజన్ ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మనకి చివాట్లు పెట్టింది అనుకోండి, ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందే ఉంటావు నువ్వు అని చెప్పేసి చివాట్లు పెడితే, అంటే తిట్లు తింటే తినటం మనకి ఇష్టమా? ఇష్టం ఉండదు కదా. అయినా సరే అవి వింటాం కదా మనం. సో ఐ హర్డ్ మై మదర్ స్క్రీమ్, ఐ హర్డ్ మై మదర్ షౌట్, ఇలా ఉపయోగిస్తాం అన్నమాట. కొన్ని విషయాలు సీక్రెట్గా మన చెవిలో పడుతూ ఉంటాయి, ఎవరో చెప్పారు, ఇలా తెలిసింది అనడానికి కూడా మనం ఈ హియర్ హర్డ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హర్డ్ దట్ యు ఆర్ గోయింగ్ అబ్రాడ్, ఐ హర్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్, ఐ హర్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఏ న్యూ కోర్స్, ఇలా దీనికి కూడా మనం ఈ హియర్ దాని యొక్క పాస్ట్ టెన్స్ హర్డ్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ లిజన్కి వచ్చేద్దాం. ఇప్పుడు లిజన్ అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? మనం కావాలని ఏకాగ్రతతో, పేయింగ్ అటెన్షన్, బై పేయింగ్ అటెన్షన్, ఫుల్ అటెన్షన్తో వినటాన్ని ఏమంటాం మనం? లిజనింగ్ అంటాం. ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్, ఐఎమ్ లిజనింగ్ టు ద రేడియో, ఐఎమ్ లిజనింగ్ టు ద లెక్చర్, ఐఎమ్ లిజనింగ్ టు ద రేడియో కామెంటరీ. ఇప్పుడు పిల్లలు క్లాస్లో గొడవ చేస్తుంటే టీచర్ ఏమంటాడు? లిజన్ టు ద లెసన్, ఆర్ యు లిజనింగ్ టు ద లెసన్, లిజన్ టు ద పోయమ్, లిజన్ టు ద స్టోరీ, లిజన్ టు మీ, ఇలా అంటాడు కదా. సో ఏకాగ్రత వినటాన్ని ఏమంటాం మనం? లిజన్ టు అంటాం. ఓకే, ఇదండి హియర్కి లిజన్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో తెలియపరుస్తూ ఉండండి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని ఎక్కువగా షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీ విల్ మీట్ అగైన్ వెరీ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.